మరి బేటాలు ప్రొడక్షన్ మేనేజర్ని పట్టుకు వసూలు చేసుకుంటే మన పని అదరహదరగా కదా. సరే చావు, రే రూమ్ లో పెట్టు. హలో, ఐఎమ్ జ్యోతి, జర్నలిస్ట్ ఫ్రమ్ సితారా. హలో. హాయ్ సితారా, మీ ఇంటర్వ్యూ కావాలి. ఇంటర్వ్యూనా? సాధారణంగా మీ పత్రిక వాళ్ళు హీరో హీరోయిన్స్ తో ఇంటర్వ్యూ చేస్తారు, కానీ మాలాంటి తెర వెనకుండే టెక్నీషియన్స్ తో ఇంటర్వ్యూ అంటారేంటి? సార్, ఈ రోజున ఓ సినిమా విజయానికి గొప్పతనానికి కారణం తెర వెనుక ఉండే వ్యక్తులే ముఖ్య కారకులని తెలుసుకునే స్థితికి ఎదిగిపోయారు మన ప్రేక్షకులు. అందులోనూ చాలా కొద్ది మందికి తెలిసిన ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి మన పాఠకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కరెక్ట్ అండి. అందులోనూ అదరహో అదరహ లెవెల్లో ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే నా గురించి, నా బాస్ గురించి అంతా తెలుసుకోవాలని తెగెదురు చూస్తుంటారని నాకు బాగా తెలుసు. ఈ వాగుడాపి నోరు మూస్తావా లేక పళ్ళు రాలగొట్టమంటావా? చూడండి, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ రోజు ఇంటర్వ్యూ కుదరదు. ఆదివారం ఇంటికి రాగలరా? ష్యూర్, వస్తా. ఇంటికి వస్తానంటున్నారు, నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? తెలియనివి తెలుసుకోవడం మా డ్యూటీలో భాగాలండి. అన్నట్టు అదరహ అదరహ అన్నట్టున్నాయి మా ఫేసులు. ఫోటోలు ఇప్పుడు లాగేయకూడదు. ముందు ఇంటర్వ్యూ, తర్వాత ఫోటోలను. సీ యూ, బాయ్. బాయ్. హలో, నేను సీ యూ, నేను బాయ్ 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 బాయ్. అది సరే కాదు గురు, యాపిల్ పండు లాంటి ఆడపిల్ల ఇంటర్వ్యూ అని అడిగితే మళ్ళీ రమ్మంటాడేంటి గురు? సరే కాను గురు, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే నా గురించి కాస్తంత పొగుడు గురు. నా గురించి తెలియకపోతే ఆంధ్ర ప్రేక్షకులు బెంగెట్టేసుకుంటారు పాపం. చెప్తానులే, ఆంధ్ర ప్రేక్షకులకి నువ్వు సామాన్లు బాగా మోస్తున్నావు అని చెప్తాను. పెట్టెలు తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. వెళ్ళు. అరే పాప, అంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. శోభా, శోభా, ఇలా రా. రై, నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో. ఓకే గురు. ఈ విషయం చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున సాయం చేస్తామన్నారు. తొందరలో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు అందేటి చూడాలి. మీరు ఇంకా సెలవు తీసుకోండి. సార్, పాప మన పార్టీలో ఎంతో బాధ్యతగా పనిచేసిన తిరుపతి కొడుకండి. నమస్కారం సార్. ఉద్యోగం విషయంలో మీ రికమెండేషన్ కోసమని. చూడు బెనర్జీ, ఈ రికమెండేషన్ల వల్ల అర్హత లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, అర్హత ఉన్నవాళ్ళు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అతనికి విద్యార్హత మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను మాత్రం ఇరకాటంలో పెట్టకండి. వెరీ సారీ. సార్ 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 సార్. ఏంట్రా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా సార్? పడుతుందిరా. ఈ లోపల 2 నిమిషాల్లో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకు వచ్చేస్తాం సార్. ట్యాంక్ బండి? ఎస్ సార్. హెయిర్ కటింగ్? అవును సార్. ఎరా, మనం మునసబు గారింటికి వచ్చామనుకుంటున్నావా, మినిస్టర్ గారింటికి వచ్చామనుకుంటున్నావా? అయినా
మన కమిషనర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కట్టింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు కదా. అది నేను కాదు సార్, జోసఫ్ గారు అయ్యి ఉంటాడు. ఏ స్పదం ఎప్పుడు అబద్ధాలు చెప్పడు సార్. అబద్ధాలే చెప్పవు. రే, సిగరెట్లు కాల్చి షికార్లు చేయడానికి వెళ్తున్నావు అని నాకు తెలుసురా. నాకు అసలు సిగరెట్లు అలవాటు లేదు సార్. అలవాటే లేదా? లేదు సార్. మరి మనం పోలీస్ స్టేషన్ ఎదురుకుండా కిల్లికుట్లో 100 రూపాయలు బాకీ పడ్డామని చెప్పి వాడు నాకు రిపోర్ట్ ఇచ్చాడే, మరి దాని సంగతి ఏంటి? 100 రూపాయలు బాకీ పడ్డామని రిపోర్ట్ ఇచ్చారు సార్? అవును. అబద్ధం సార్. ఏదిరా అబద్ధం? వాడికి 80 రూపాయలు తీర్చేశాను సార్. 20 రూపాయలు బాకీ. చూసావా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పొరపాటు సార్. ఈసారి అబద్ధం చెప్పావంటే డిస్మిస్ చేయించేస్తాను. బీ కేర్ఫుల్. ఇక్కడే ఉండు, సెలవు తీసుకుంటానండి. మంచిది. గుడ్ మార్నింగ్ సార్. రావా ఇన్స్పెక్టర్, రారా, నీకోసం ఎదురు చూస్తాను రా. ఏమిటి, సిటీలో వీడియో షాపుల మీద రైడ్ చేసి దొంగ క్యాసెట్లన్నీ పట్టేసావటగా? అవును సార్, మీ ఆర్డర్స్ ప్రకారం రైడింగ్ చేశాను సార్. దాంట్లో అందరూ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినారు. అయినా ఏమి ఆలోచించుకుని అరెస్ట్ చేసేసాం సార్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టం దృష్టిలో అంతా సమానమే. నువ్వు చాలా డేరింగ్గా డ్యూటీ చేస్తున్నట్టు నాకు వార్తలు అందాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా డ్యూటీ సక్రమంగా చేయాలంటే మీలాంటి పెద్దల సహకారం ఉండాలి సార్. ఉంటుందయ్యా, తప్పకుండా ఉంటుంది. అలాగే మీ సహకారంతో పాటు ప్రోత్సాహం కూడా చూపించి త్వరలోనే నాకు ప్రమోషన్ ఇప్పిస్తే. ప్రమోషన్ గురించి నువ్వేం వర్రీ కావద్దు. నీ సమర్థతని పై వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారు. నేను కూడా గట్టిగా చెప్తాను వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఎక్కడా మన పుత్రరత్నం? టిఫిన్ కూడా రాకుండా ఏం చేస్తున్నాడు? వాడికి ఏదో ముఖ్యమైన పని ఉందటండి. 2 రోజులుగా ఆపణ మీద తిరుగుతున్నాడు. ఏమిటి ముఖ్యమైన పని? అర్ధరాత్రి దాకా బారులో తిరగటం, ఆ తర్వాత అమ్మాయిని లేచుకుని హోటల్లో కాలక్షేపం చేయటమేగా. వీడి వల్ల నాకు నా మంత్రి పదవి కూడా చెడ్డ పేరు వచ్చేట్టుంది. పోన్లేండి, ఏదో చిన్నతనం వల్ల. చిన్నతనమా? ఈ పాటికి పెళ్లి చేస్తే 20 మందిని కనేవాడు. అసలు మందరిద్దామంటే కంటికి కనిపించడేంటి? ఎక్కడ ఏం చేస్తున్నాడు వాడు? పుట్ మీ 222-121. తెయ్యం తత్తా తెయ్యం తాహా, తెయ్యం తత్తా తెయ్యం తాహా, తెయ్యం తత్తా తెయ్యం తాహా, తెయ్యం తత్తా తెయ్యం తాహా. హలో. హాయ్ లల్లీ డార్లింగ్, హౌ ఆర్ యు? నా సంగతి అలా ఉంచండి సార్. మీరేమయ్యారు, 3 రోజులుగా కనిపించడం లేదు. నీ కళ్ళలోకి తప్ప కళ్ళ ముందుకు రాలేదని కోపం వచ్చిందా? రాదా మరి, ప్రతిరోజు కలుస్తానని ప్రామిస్ చేసి ఇలా మాయమవుతుంటే. చూడ్ డార్లింగ్, నేను మంత్రి గారి కొడుకుని, మా నాన్నగారికి సంబంధించిన పార్టీ మీటింగ్లు క్యాన్వాసింగ్లు అన్నీ నేనే చూసుకోవాలి. ఆ పనుల్లో నేను బిజీగా ఉండి రాలేకపోతే అంత కోపించుకోవాలా? క్షమించలేవా? క్షమాపణ ఎందుకులేండి, ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం వస్తాను. మీకోసం 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. బాయ్. ఈ క్యాసెట్ అన్ని షాపుకి తీసుకెళ్లి సెపరేట్ గా ఉంచు, నేను 10 గంటలకు వస్తాను. హలో, జ్యోతి స్పీకింగ్. నేనమ్మా ఎడిటర్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు హీరోయిన్ రాగిని ప్రెస్ మీట్ ఉంది, రిపోర్టర్ రాజు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి కవరేజ్ చెయ్యి. హాఫ్ అన్ అవర్ లో బయలుదేరి వెళ్తాను. సరేనమ్మా. ఎవరు ఫోను? ఆఫీస్ నుంచి మా ఎడిటర్ గారు ఫోన్ చేశారు. నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రెస్ మీట్కి పిలిచిందిట. ఈ రోజు పెళ్లి ప్రెస్ మీట్, రేపు డైవర్స్ ప్రెస్ మీట్, ఎల్లుండి మళ్ళీ పెళ్లి, మళ్ళీ ప్రెస్ మీట్. మీ సినిమా వాళ్ళకి వేరే పని లేదా? బాగుంది, అలానే ఉద్యోగం మానుకుంటావా అన్నట్టు రాంబాబు. మా ఎడిటర్ గారు రాంబోత్రి మన షాప్ లో ఉంటే తీసుకురమ్మని చెప్పారు. ఓ బాగుంది. నేను వీడియో షాప్ పెట్టింది, ఓసీలో క్యాసెట్లు పంచి పెట్టడానికి కాదని ఆయనతో చెప్పు. ఈ షాప్ మీద డబ్బులు సంపాదించి మా సిస్టర్కి బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పు. సర్లే, ఛాన్స్ దొరికింది కదా అని నీ బాధ్యత గురించి స్పీచ్ ఇవ్వనక్కర్లేదు. ఆయన త్వరలో సింగపూర్ వెళ్తానన్నారు, అక్కడి నుంచి కొన్ని మంచి క్యాసెట్స్ ఫ్రీగా తెచ్చిస్తానన్నారు. వెరీ గుడ్. అంత ఉదార స్వభావం అతనికి ఉన్నప్పుడు మనం కూడా ఉదారంగానే ఉందాం. అతనికి ఏమేం క్యాసెట్లు కావాలో అన్ని తీసుకెళ్ళు. ఓకే. ఓ గాడ్, టైం అయిపోతుంది. ఆ ప్రెస్ మీట్ చూసుకుని అక్కడి నుంచి ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ తీసుకోవాలి. బయలుదేరుతాను. ఏమండి, మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు, మాట్లాడారా? మాట్లాడతాను లలిత, మంచి ముహూర్తం చూసి నాన్నగారితో చెప్తాను.
ఆయన వెంటనే ఆకాశవంత పందిరి భూదేవంత పేటేసి మన పెళ్లి జరిపిస్తారు. ఓకేనా? ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తున్నానండి. తొందరగా ముడుముడు పడి మన పెళ్లి జరిగిపోతే నా జీవితానికి అంతే చాలు. హలో జ్యోతి గారు. హలో. ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? ఎక్కడండి, క్షణం కూడా తీరుకుంటూ లేదు. షూటింగ్ లేదు, షూటింగ్ లేండి. రాత్రి పగలు ఒకటే షూటింగ్ అనుకోండి. రాఘవరావు గారు షూటింగ్, రామానాయుడు గారు షూటింగ్, కోదండరావు గారు షూటింగ్, బి గోపాల్ గారు షూటింగ్, ఒకటే బిజీ అనుకోండి. అంత బిజీయా మీరు? బిజీ అంటానండి, అక్కడ చేసేదంతా నేనేనండి. వాడికి ఏం రాదండి, చేద్దామన్నా చేయలేడు. ఇప్పుడు నీ గురించి చెప్తున్నా రా రవి. అబ్బాయ్ నువ్వు నీ వెదవాగుడు. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా సడన్ గా దయచేశారు? మొన్న నేను జరిపిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది, అది చూపిద్దామనే వచ్చాను. నలుగురు ఆట పట్టించే విధంగా ఏం రాలేదుగా. గాసిప్స్ ఏమైనా వస్తాయో అని భయపడడానికి. మీరేమీ ఆర్టిస్ట్ కాదుగా. ఇప్పుడు రాకపోయినా ఇక ముందు గాసిప్ న్యూస్ రావడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. నీ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నేను చూస్తుంటే. పో. సినీ చిత్ర లోకంలో విచిత్ర జాలం. క్యాప్షన్ చాలా బాగుంది. అంటే మ్యాటర్ బాగుండదని మీ అభిప్రాయమా? అలా అప్పుడే అలిగినట్టు మాట్లాడతారేమిటి? కొంచెం ఆగండి, చదివి చెప్తాను. నా గురించి కాస్త ఎక్కువ రాశారే. నాకు మాత్రం చాలా తక్కువగా రాశారనిపిస్తుంది. అలాంటప్పుడు మిగతా నాలుగు పేజీలు నా గురించి రాసేసిగా. ఒరే బుజ్జి, కొట్టారంటే మొహం బజ్జి అయిపోతుంది. నా గురించి అంత కష్టపడి రాసినందుకు చాలా థ్యాంక్స్. అంత కష్టపడి రాస్తే ఒట్టి థ్యాంక్సేనా? మరి పార్టీ ఇమ్మంటారా? మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు గానీ. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. రైట్. గురువా, పార్టీ ఇమ్మంటారా అని అడగడం ఏంటి? పటకమని పట్టుకుని వ్యాన్ లో పడేసి ఏ పెద్ద హోటల్కో పట్టుకుపోయి డమ్ముకుడమ్మా. నీ ఒళ్ళు చిమచిమలాడుతుందా? మరి పిచ్చివాడు ఎక్కువైపోయింది. నాలుగు నెలల క్రితం మటన్ చేసి తప్పించుకున్న హంతకుల్ని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన ముగ్గురు వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. ఆరు నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పైపోయింది సార్, పొరపాటైపోయింది సార్. మీరు డ్యూటీలోకి రారని కూర్చున్నాను సార్. కూర్చోండి సార్. అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్ లోకి వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో, నువ్వు పిచ్చుకులతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో. ఏంటా పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, గుంటూరులో మానభంగాలు, హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదడులో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మర్డర్ల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేంటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్. అంటే? అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మర్డర్, మర్డర్ జరగబోయే ముందు మనిషిని చూస్తాం, మర్డర్ జరిగిపోయాక మనిషిని చూస్తాం. మర్డర్ జరుగుతున్నప్పుడు కూడా చూస్తారా సార్? చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మానభంగా పోలీస్ కుక్కల పసిగడతాం, ఫాలో అవుతాం, ప్రాక్టికల్ గా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ నడిపేలా ఉన్నారు సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది సార్. సార్, మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేసి వెంటనే జర్నలిస్ట్ అయిపోండి సార్. ఏరా, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్ లోకి వచ్చేద్దాం చూస్తున్నావా? నువ్వు పిచ్చుకులతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకో, పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకు. హలో జ్యోతి గారు. హలో మేడం, వర్త ట్రబుల్. ఒరే, మాతృభాషలో ఏడవచ్చుగా. ఏమైందండి? బండి ట్రబుల్ ఇచ్చింది. ఐసీ. నాకు టీవీస్ ల గురించి ఎక్కువ తెలియదు. నాకు బాగా తెలుసే. అలాగా, కొంచెం ఇవ్వండి, నువ్వు రిపేర్ చేసి పెట్టు. ఏమండి, నేను మీకు పార్టీ ఇస్తాను, జ్ఞాపకం ఉందా? అవును, నాకు జ్ఞాపకం ఉంది. ఉంచుకో, పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దావా? మరి నేను? నువ్వా, ఎండ్ లో కూర్చొని రిపేర్ చేసి పెట్టు, రెస్టారెంట్ కు వచ్చి అక్కడ బయట వెయిట్ చేయి.
రండి. గురు డీపరే బాగుంది, ఇక పై లవ్లు డ్యూయెట్లు, మరి నాకు నట్లు బోడ్లు డొక్కు టీవీయట్లు. అమ్మా నవ్వులో సన్నజాజి పూలు
హలో మినిస్టర్ గారు ఉన్నారండి. మినిస్టర్ గారు లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందలా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్. ప్లీజ్. ఇదిగా నిజాయితీ గల మంత్రిగా ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఏమాత్రం సహాయమైనా చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ నువ్వా ఏమిటి పొద్దునే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దని చెప్పానుగా. ఏమీలేదు, మీరు రెండు రోజులుగా కనిపించటం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పెడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ కి రెండు మూడు ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే, నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హలో, పిక్చర్ షూటింగా? ఇద్దరు కానిస్టేబుల్ కావాలా? ఎక్కడ? ఓ అలాగే పంపిస్తా. ఏ స్పదం? అసా ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుందట. ఇద్దరు కానిస్టేబుల్ పంపించు. అలా సార్, నేను ఇప్పుడు అర్జెంట్ పని బయటికి వెళ్ళొస్తా. మమ్మల్ని ఇద్దరిని సినిమా షూటింగ్ పంపిందంట సార్? అవును సార్. అడుక్కునేవాడు జైలుకి వెళ్తున్నట్టు ఏం ఉత్సాహం వచ్చేసిందిరా బాబు? ఇదే రాజకీయ నాయకుల మీటింగ్కి వెళ్ళండి రా అంటే నేను వెళ్ళంటే నేను వెళ్ళంటారు. ఎందుకు? అక్కడ చెప్పులు రాళ్ళు తప్ప ఇంకేం దొరకవు. సినిమా షూటింగ్ అనేసరికి నేను వెళ్తానంటే నేను వెళ్తానని సంకలు ఎగరేస్తున్నారు. టీలు టిఫిన్లు చికెన్ బిర్యానీలు మెక్కేసి బేటాలు నొక్కి వచ్చాను సార్. సరదాగా సినిమా షూటింగ్ చూద్దామని సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్ వెళ్ళండి. నేను ఎడమోక వేసుకుని ఎంగిలి బిడిలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. పిచ్చుకలతోటి పావురాలతోటి పిల్లులతోటి ఆడుకోండి, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకోకండి. అది కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్లు చూడాలని సరదా సార్. తప్పకుండా చూడండి రా, అందరూ కొత్త యాక్టర్లే.
నీకు విషయం చెప్పాలి. మనసుకు నచ్చిన అమ్మాయి ఏ విషయం చెప్పినా నాకు ముద్దుగానే ఉంటుంది. కమ్ ఆన్ టెల్ మీ. నేను తల్లిని కాబోతున్నాను. గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో ఇంత మంచి వార్త ఎప్పుడూ వినలేదు. ఈ విషయం చెప్పాలని మీకోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏమైపోయారు? మా నాన్నగారు నన్ను ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ చేయాలని ఆంధ్రదేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పుతున్నారు. ఇవాళ సాయంకాలం ఊళ్ళోకి వచ్చాను. రాగానే నీ ఒళ్ళోకి వచ్చాను. సాయంకాలమే వచ్చారా లేక ఉదయమే వచ్చారా? అబ్బా సాయంకాలమే వచ్చానని చెప్తున్నానుగా. ఏమి లేదు, ఉదయం మీరు కారులో అమ్మాయిలతో వెళ్ళటం నేను చూశాను. ఎవరినో చూసి నన్ను అనుకుంటావు? చూడు, లేని పని ఊహించుకుంటూ టైం వేస్ట్ చేయడం ఈ ఆర్కే స్టైల్ కాదు. కబురు చేస్తే నేనే క్యాసెట్స్ పంపించావనిగా. మీరు వచ్చారేంటి? షాపింగ్ ఎడుతూ ఇలా వచ్చాను. క్యాసెట్స్ ఏమైనా కావాలండి? క్యాసెట్స్ ఏమొద్దు. మీరు వీడియో కవరేజ్ కూడా చేస్తుంటారు కదా? మ్యారేజ్ ఫంక్షన్స్ కి చేస్తాం. సాయంత్రం వీడియో కెమెరాతో మా ఇంటికి రాగలరా? ష్యూర్. ఫంక్షన్ ఏమైనా ఉందా? అలాంటిదే, తప్పకుండా రావాలి. అలాగే. థాంక్స్, వస్తాను. ఫంక్షన్ హడవడం కనపట్టలేదే. నిజానికి ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు. మరి కెమెరా తెమ్మన్నారే? అవును, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం? ఈ రోజు రాత్రి మినిస్టర్ గారి అబ్బాయి రామ్ కుమార్ వస్తాడు. నేను అతనితో కలిసి ఉండగా ఆ దృశ్యం మీరు వీడియో తీయాలి. వాట్? ఐఎమ్ సారీ మేడం, నేరం అనిపించుకుని ఈ పని నేను చేయలేను. ప్లీజ్, నేను మిమ్మల్ని చేయమంటుంది నేరం కాదు, సహాయం. ఏమిటి మీరు అనేది? మిమ్మల్ని నా అన్నయ్యగా భావించి నాకు అది చెప్తాను. కొన్నాళ్ళ క్రితం నాకు మంత్రి గారి కొడుకు రామ్ కుమార్తో పరిచయం అయ్యింది. నేనే తన ప్రాణం జీవితం అన్నాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ అతను కేవలం నన్ను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. రేపు ఒకవేళ నిజంగానే తనకి నాకు ఏ సంబంధం లేదని తప్పించుకుంటే నిజం చెప్పుకోవటానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. నేను పండితుగాను, పుట్టబోయే నా బిడ్డ ఒక కాలు సరిగిన దాని కొడుకును మిగిలిపోవచ్చు వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అతని చేత నేను తాళి కట్టించుకోవాలి, దానికి సాక్ష్యం కావాలి. కరెక్టే, కానీ అతను మంత్రి కొడుకు. అన్యాయం చేపట్టే ఆడపిల్ల కాపాడమని ప్రాతిపడితే కాదంటారా? అతను శ్రీహరావు గారి కొడుకు, పెద్దవాళ్ళ విషయాలు తలదూరిస్తే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు బయటికి రాదని పుట్టబోయే నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. దయచేసి నాకు ఈ సహాయం చేయండి. కాదని కన్నయ్య. ఆల్ రైట్, నేను మీకు సహాయం చేస్తాను. రండి. కెమెరా తీసుకెళ్తాను. థాంక్స్. టేక్ కేర్.
కూర్చొని మాట్లాడటం వేరు. చీకటి పడింది, మీ కబుర్లు తరించి పదండి. అప్పుడేనా? అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాగా, మరీ అంత బెంగపడిపోతారు ఎందుకు? ఈ బెంగ రాత్రిళ్ళు కలలు రావడం వల్ల, ఆ కలలో నువ్వు రావడం వల్ల, కళ్ళు తెరిస్తే నువ్వు మాయమైపోవడం వల్ల. మీకు కవిత్వం రావడం వల్లే అవతల వర్షం రాబోతుంది. పదండి. సరే.
ఫోన్ చేసింది? నాకేం తెలుసు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన వాడి గురించి నీకు తెలియక నాకు తెలుస్తుందా? ఎవడే ఆ కొత్తలవారు? నోడుకొచ్చినట్టు మాట్లాడకండి. మీ బిడ్డకి తల్లిని కాబోయే నా గురించి ఇలా మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది?
పెద్దవాళ్ళ గొడవలో తలదొచ్చుద్రా నీకు ఎన్నిసార్లు చెప్పినా విన్నా. చూడు, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని అనవసరమైన విషయాల్లో తలదొచ్చి కోరి కష్టాలు కొని తెచ్చుకో. ఈ పత్రిక ఎడిటర్ మీరేనా? అవును, మీరెవరు? చెప్తాను సార్. ఈరోజు పేపర్లో లలిత మరణం గురించి న్యూస్ వచ్చింది కదా. అదే ఆత్మహత్య కేసు. అది ఆత్మహత్య కాదు సార్, హత్య, మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. పోలీసులు అది ఆత్మహత్య అని తేల్చారు. కాదు, నువ్వు వినగలవు? నిజం నాకు తెలుసు కనుక. ఏమిటా నిజం? లలితాదేవిని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఏమిటి దానికి సాక్ష్యం? ఈ క్యాసెట్, డాన్సర్ లలితని రామ్ కుమార్ హత్య చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మామూలు విషయం కాదు. మా మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి రేపే న్యూస్ మా పేపర్లో పబ్లిష్ చేస్తాం. ఆతురండి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్తో చెప్పొస్తాను. సంబంధించిన సాక్ష్యాలు వివరాలు అన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. నేరం చేసింది నా కొడుకైనా సరే మరెవరైనా సరే, నా దృష్టిలో ఒకటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా వాడి మీద కఠిన చర్యకి ప్రొసీడ్ అవుతాను. పాపం, ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎంతో కష్టపడి సంపాదించావు. ఇలా ఇవ్వు నాయనా క్యాసెట్. మర్యాదగా క్యాసెట్ ఇచ్చాయి, లేకపోతే మా వాళ్ళు అమర్యాదగా ప్రొసీడ్ అయి తీసుకుంటారు. వాడిని పట్టుకున్న క్యాసెట్ లాక్కోండి. Thank you.
ఒక్కసారిగా మీ తమ్ముని ఎప్పుడు చూశారు? 4 రోజుల క్రితం కంగారు కంగారుగా ఇంటికొచ్చి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం తన వీడియో షాప్కు కావాల్సిన క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాన్నాడు. అయితే బాంబే వెళ్ళుండొచ్చేమో. నాతో మాట మాత్రం చెప్పకుండా తను ఇప్పుడు ఏ ఊరు వెళ్ళలేదు సార్. ఒకవేళ వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేవాడు. ఇలా ఇప్పుడు జరగలేదు. లేదంటే ఇది అర్జెంట్ పని మీద నిండిపోయాడేమో. లేదు సార్, ఎంత అర్జెంట్ పనున్నా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉండడు. మా బ్రదర్కి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయంగా ఉంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా ఉద్దేశంలో మీ తమ్ముడు 2-3 రోజుల్లో తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. ఎనీహో, కంప్లైంట్ రాసివ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాను. ఏం చెప్పారమ్మా ఇన్స్పెక్టర్ గారు? కంప్లైంట్ రాసిచ్చాను, ఎంక్వైరీ చేస్తాన్నారు. ఇన్స్పెక్టర్ గారు మాట ఇచ్చారంట యేసుప్రభు దేవల్ల మీ బ్రదర్ 2-3 రోజులు తప్పక వచ్చేస్తాడమ్మా. వస్తాను. మంచిది. సోదర సోదరీమణులారా, ఈ రోజున మనమందరం కలిసి లలితాదేవి మరణంపై న్యాయ విచారణ జరపాలని ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. లలితాదేవి మరణం ముమ్మాటికి హత్య చేసింది ఎవరో కాదు, మంత్రి శ్రీహరరావు కొడుకు రామ్ కుమార్. కాబట్టి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని, దీనితో సంబంధం ఉన్న మంత్రి శ్రీహరరావును కూడా రాజీనామా చేయాలని మన ఉద్యమం చేపట్టాలి. మన ఈ పోరాటంలో భాగంగానే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి నమరాటం సమర్పించడానికి ఊరేగింపు గారి సెక్రటేరియట్ వెళ్ళాలి. చలో సెక్రటేరియట్. ఎవరితో ప్రాణాలు తీసుకుంటే మన అబ్బాయి గురించి రాయటం ఏంటండి ఆ పేపర్ వాళ్ళు? వాణ్ణి కొడుకు కాబట్టి నీ కళ్ళకి సకల గుణాభిరాముల్లా కనపడుతున్నాడేమో, కానీ పత్రికల వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి మాత్రం సకల చండాల చక్రవర్తిలా కనపడుతున్నాడు. అసలు వాళ్ళు రాశారని కాదు నా బాధ, ఫలానా మంత్రి గారి కొడుకు అని నా గురించి హెడ్డింగ్లు పెట్టి మరీ రాశారు. చిచి. సర్లేనా, వాళ్ళు రాసినంత మాత్రం అందేం పోయింది? నీకు మీ అమ్మకి ఏం పోదురా, అసలు మీకేమన్నా ఉంటేగా పోవటానికి. పోయేది నాకు పరువు, ప్రతిష్ట, చివరికి పదవి. రే, నువ్వు నా కొడుకుగా పుట్టకుండా ఉంటే నేను ఈ పాటికి చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడిని. వీ హావ్ రిసీవ్డ్ ఏ పిటిషన్ ఫ్రమ్ ద అపోజిషన్ లీడర్స్ టు ఇన్వెస్టిగేట్ ద డెత్ ఆఫ్ డాన్సర్ లలితాదేవి బై అవర్ క్రైమ్ బ్రాంచ్. కాకపోతే ఇంతకుముందు మన డిపార్ట్మెంట్ టేకప్ చేసిన 1-2 కేసులు సక్సెస్ కాకపోవడంతో మన డిపార్ట్మెంట్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ కేసునైనా పర్ఫెక్ట్గా సాల్వ్ చేయాలంటూ ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఇన్ఫార్మ్ చేశారు. అయితే సమర్థవంతుడైన ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి సార్. సమర్థవంతుడే కాదు, బెదిరింపులకు భయపడిన మనిషికి, డబ్బుకు లొంగకుండా ప్రాణాలకు తెగించే ఆఫీసర్కి ఈ కేసును అప్పగించాలనుకుంటున్నాను. హూ ఈజ్ హీ సార్? ఏ స్మార్ట్ అండ్ డైరింగ్ ఆఫీసర్, మిస్టర్ విక్రమ్. నేను మిగతా ఆఫీసర్ లాక్ కాదు, నా టైం వేస్ట్ చేయకు, మర్యాదగా చెప్పు, నీ బాస్ ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పరా? మర్యాదగా చెప్పు.
సంబంధించిన లలితాదేవి ఫైల్ ఇవ్వగలరా? దాన్ని రిఫర్ చేయాలి. ఓ ష్యూర్. ఏ పదం సార్? లలితాదేవి గారి ఫైల్ తీసుకురా. నర్తకి లలితాదేవి మరణం ఆత్మహత్యను ఫైల్ చేశారు కదా, అది నిజంగానే ఆత్మహత్య నిర్ధారించారా? ఎస్ సార్, ఇట్ వాస్ సూసైడ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే ఉంది. జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టేగా? అవును సార్. ఒక పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత ముఖ్యమైందో మీకు తెలుసు అనుకుంటాను. ఎస్ సార్, లలితాదేవి చనిపోయిన రోజున రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండి దగ్గరే ఉందని అక్కడ చూసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మర్నాడు శవం కూడా అక్కడే దొరికింది సార్. మరైతే పత్రిక వాళ్ళు ప్రతిపక్షాలు ఇది ఒక హత్య కేసని, మంత్రి శ్రీహరిరావు రాజీనామా చేయాలని గొడవ చేస్తున్నారు. ఎందుకని? ఏమి సార్, మీకు తెలిసే ఉంటుంది, మినిస్టర్ శ్రీహరిరావు గారి అబ్బాయి ఆ నర్తకి లలితాదేవిని ప్రేమించాడు. ఆ వంకతో మినిస్టర్ గారు రాజీనామా చేయాలని ప్రతిపక్షం వాళ్ళు చేసే అల్లరికి వేరే కారణం ఏముంటుంది సార్? లలితాదేవి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య అని మీ అభిప్రాయం? డెఫినెట్లీ సార్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. చూసి మిస్టర్ కిషోర్, దేశంలో జరుగుతున్న చాలా హత్యలు ఆత్మహత్యల కింద నిర్ణయించి పోలీసులు ఫైల్స్ క్లోజ్ చేశాక అవి హత్యల కింద నిరూపించబడుతున్నాయి. అందుకు కారణం మీ పొరపాటు కాదు, హత్యని ఆత్మహత్య కింద చూపించగలిగే హంతకులు తెలియటాలి. ఎనీహౌ, ఈ కేసు మా డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి దీన్ని పరిశోధించాల్సిన బాధ్యత మాకుంది. ప్రస్తుతం ఈ ఫైల్ నేను తీసుకెళ్తున్నాను, ఐల్ సెండ్ యు ది రిసెప్ట్. ఓకే? ఓకే సార్. నీ పేరు? ఏసుపాదం సార్. చాటుగా ఉండి అన్నీ తెలుసుకోవడం పోలీసుకు ఉండవలసిన లక్షణమే, కానీ నీకు కొంచెం అతిగా ఉంది. బీ కేర్ఫుల్. చెప్పడానికి నేను ఫోన్ చేసింది, లలితాదేవి చనిపోయిన రాత్రి 11 గంటలకు
బైక్ మీద నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ రోజు నేను ఊళ్ళలేదు అని నన్ను నమ్మించాలనుకోవడం నీ ఫూలిష్నెస్ పడ్డా బాయ్. నిన్ను ఆ ఇంట్లో నేను చూసినట్టుగా పోలీసు వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి చెప్పాను. అడ్డమైన ఆకాశ రామణ గారు చెప్పిన దానికి విలువ ఉండదురా రాస్కెల్. షట్ అప్ అండ్ లిసన్ టు మీ యు బ్లడీ స్కౌండ్రల్. నేను నీకు చెప్పిన దానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు నీకే ఇచ్చేసి నీ సంగతి నేను మర్చిపోవాలి అంటే మనం కాస్త రేట్ మాట్లాడుకోవాలి. ఇవాళ సాయంత్రం నీకోసం ఊరు చివరిన పాత దర్గా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చావా? వెల్ అండ్ గుడ్. లేదంటే నువ్వు చెప్పేదంతా అబద్ధం కట్టుకల. అయితే నువ్వు రానక్కర్లేదు, తర్వాత నేనే పోలీసులను కలుస్తాను. గుడ్ బై. ఆ రాత్రి నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళుంటే సాయంత్రం ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరుతావు.
ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కూర్చో. థ్యాంక్ యూ. నువ్వు చాకు లాంటి వాడివి అని విన్నాను, కానీ చూస్తుంటే కత్తి లాంటి వాడివి అనిపిస్తుంది. సారీ సార్, పొగడ్తలన్నా పొగిడే మనుషులన్నా నాకు ఇష్టం ఉండదు. నాకు అంతే. ఏమిటి, కాఫీ తీసుకుంటావా టీనా, లేకపోతే హాట్ హాట్ గా ఓ పెగ్గు? నో థ్యాంక్స్. ఎంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్తారా? ఆ విషయానికే ప్రొసీడ్ అవుతాను. ఏం లేదయ్యా, మా అబ్బాయి రామ్ కుమారు కొంచెం కుర్రవెధవ, తల్లి గారాభం వల్ల అప్పుడప్పుడు చిలిపి కృష్ణులా ప్రవర్తిస్తుంటాడు. దాంతే ఉందిలేండి, కన్నవాళ్ళకి ఎప్పుడు కొడుకు చేష్టలు ముద్దుగాను ముచ్చటగాను అనిపించడంలో తప్పలేదు, కానీ చట్టానికి అలా అనిపించాలని రూల్ లేదుగా. నువ్వన్న చాలా కరెక్ట్, కానీ ఏం చేయని చెప్పు. ఎంత కాదనుకున్నా కన్న తండ్రిని తట్టుపోతుంటాను. అసలు ఆ లలితను మావాడు ప్రేమించుకున్నారటయ్యా, ఆ అమ్మాయి వేరే కారణాల వల్ల సూసైడ్ చేసుకుందట, పోలీసులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ నువ్వేదో మావాడు నేరస్తుడని ప్రొసీడ్ అవుతున్నావుట, చాలా పొరపాటు. నేను చేస్తున్న పని పొరపాటు అని చెప్పడం మీ పొరపాటు. ఆ అమ్మాయి చావు హత్య అయితే ముందుగా అనుమానించవలసింది మీ అబ్బాయిని. నా కొడుకును అనుమానించి నువ్వు ప్రొసీడ్ అయితే చూస్తూ ఊరుకునే మనిషిని కాదు నేను. మీరు ఊరుకున్నా ఉద్రేకపడినా నేను నా వృత్తిలో వెనకడుగు వేయను. ఎప్పుడు ఎవరి దగ్గర మొండిగా ప్రవర్తించాలో నీకు తెలిసినట్టుగా లేదు. మా వాడు మంత్రి కొడుకు అన్న సంగతి మర్చిపోకు. నేను చదివిన చదువుల్లో గాని చేపట్టిన వృత్తిలో గాని మంత్రి గారి కొడుకు న్యాయం, సామాన్య ప్రజలకు న్యాయం జరపాలని ఎక్కడా రాసిలేదు. ముక్కుకి సూటిగా పోవటం మంచిదే, మరీ సూటిగా పోతే ఏ గోడకో గుద్దుకుని పళ్ళు రాలగొట్టుకునే ప్రమాదం ఉంది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే నీ గతేమవుతుందో ఆలోచించుకో మిస్టర్ విక్రమ్. ఉద్యోగానికి ద్రోహం చేయడం కంటే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడమే నాకు ఇష్టం. కానీ నేను ఆ ఉద్యోగంలో ఉండేంత వరకు మీలాంటి వాళ్ళ ఆటలు సాగనవను మిస్టర్ శ్రీహర్ రావు. చెప్పగలను కరెక్టే, కానీ అతనే హంతకుడు నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి.
ఆ సాక్ష్యాలు తప్పకుండా దొరికితేస్తాయి సార్. కానీ అవి దొరికిన రోజున ఆ రామ్ కుమార్ ని అతని కాపు కాస్త తండ్రిని 10 మందిలోకి లాగవలసి ఉంటుంది. అందుకు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఆల్ రైట్, నేరస్తులు ఎవరైనా మనకు ఒకటే, అవసరం అనుకుంటే ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అవ్వు మిస్టర్ విక్రమ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అబ్బాయి నిరపరాధి, వాడికి ఆ డాన్సర్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఆపండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రజాక్షోభమే మా జయంగా పెట్టుకున్న మా ప్రభుత్వం, జాతి అంకితమైన మా ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్ని సహించబోదు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళని అమ్మే చేస్తున్న దుష్ప్రచారంలా ఉంది. విదేశీ హస్తం కూడా ఉందేమో అని అనుమానంగా ఉంది సార్. మాకు నిజమేదో అబద్ధమేదో తెలియదు అనుకుంటున్నారా? ఆ డాన్సర్ లలిత చావుకు కారణం మీ కొడుకేనని ప్రజలు పత్రికలు ముక్త కంఠంతో ఘోషించడం మీకు తెలియదా సార్? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా అభిప్రాయం సంజయ్ శీలవద్దు, ఈ కేసు విషయంలో ఏ ఒక్క సాక్ష్యం దొరికినా మిమ్మల్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అది కాదు సార్, ఇక మీరు వెళ్ళొచ్చు సార్. రామ్ కుమార్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి అతన్ని రక్షించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మనం ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండానే ప్రొసీడ్ అవుతున్నానంటావా? ఎన్ని అడ్డదారులు తొక్కుదామని చూసినా ఏది కుదిరి చావట్లేదు. కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ చేతిలో పడింది. రేపో మాపో వాళ్ళు మా పెద్దవాళ్ళని అరెస్ట్ చేయడం ఖాయం, నాకు రాజకీయ సమాధి ఖాయం. అసలు రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్న ప్రతి మనిషికి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేయాలి. ఏ గొడవలు రావు ఇంకా. మీరు అనవసరంగా వర్రీ అవ్వకండి, మనం ఎంతకన్నా పెద్ద సమస్యల నుంచి బయటపడ్డాం కదా. ఎప్పుడో ఏదో సాధించామని ఇప్పుడు చంకలు గుద్దుకోవడం కాదు. పొద్దున్న సీఎం గారు పిలిచి బండ బూతులు తప్ప తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టాడయ్యా. సార్, మీరు ప్రశాంతంగా ఉండండి. మన వాడిని రక్షించడానికి, ఆ కేసు పేరు శాశ్వతంగా ముగించడానికి నాకు ఐడియా తట్టింది. ఎస్ సార్. ఏమిటి? నా స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ తో చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదురా. ఒరే రవి, లిసన్, మాకు యూత్ క్లబ్ ఉందిరా. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి అందరూ తలా ఓ ప్రోగ్రామ్ ఇస్తాం. ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ప్రతిసారి ఆ ప్రైజ్ మా ఫ్రెండ్ కొట్టేస్తున్నాడు రా. ఈసారి ఎలాగైనా సరే ఆ ప్రైజ్ నాకు రావాలి. అది సరే, అందుకు నన్ను చేయమంటావు? మరేం లేదురా. ఆ రోజు షూటింగ్ లో గన్స్ తో కాల్చినట్టు, బ్లడ్ వచ్చి మనుషులు చచ్చిపోయినట్టు ఎఫెక్ట్ చూపించావే, ఆ ఏర్పాట్లు మా క్లబ్ ఫంక్షన్ లో కూడా చేయాలరా. సారీరా, నా ప్రొఫెషన్ నీకు తమాషాగుందా? నో, ఐ వాంట్ టు ఇట్. ఒరే అలా అనకరా, నీ ప్రోగ్రామ్ వల్ల నా ప్రెస్టేజ్ నిలబడుతుందిరా. నా పరువు దక్కించి నన్ను గెలిపించు ప్లీజ్. ఒరే, నా కన్నం పెట్టే వృత్తితో వేళాపళాలు తమాషాలు ఆడడం నాకు ఇష్టం లేదురా. అలా ఎందుకు అనుకుంటావురా? సినిమాలో చేసినట్టే ఇక్కడ చేస్తావు. ఒకవేళ నాకు బహుమతి వచ్చిందనుకో, నీకు కానుకలు ఇచ్చుకుంటాను. రే, నువ్వు కానుకలు ఇస్తావు కాదురా నేను చెప్పేది, అసలు అది పద్ధతి కాదు. రే, నువ్వు ఇంకేం మాట్లాడకరా. ఆ రోజు నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి నీ గల్లో టమ్మీ బుల్లెట్స్ పెట్టుకుని మా రామ్ కుమార్ని హఠాత్తుగా కాలుస్తావు. వాడు చచ్చిపోయినట్టు పడిపోతాడు. అంతా అది నిజం నమ్మి షాక్ అయిపోతారు. నీ స్పెషల్ ఎఫెక్ట్స్ విషయం తెలిసిన తర్వాత అంతా తప్పట్లు నాకు ఫస్ట్ ప్రైజ్. ఒరే, ఇది సినిమాలో చేసే టెక్నిక్ రా, 10 మందిలోనే చేయడం. రే, స్నేహం కోసం చేస్తున్నావురా, తమాషా కోసమేగా. ఇందులో తప్పేమీ లేదు. ఇదిగో నువ్వు ఒప్పుకున్నట్టే, కమాన్ షేక్ అండి. ఓకే, ఈ ఒక్కసారికి చేస్తాను, ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. అవును, అమ్మా చెల్లి కనిపిస్తారా? ఊరికి వెళ్ళారు, 2-3 రోజులు వచ్చేస్తారు. వస్తాను రా, పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోవాలి. సర్లే, పోవాయ్, బాయ్. బుజ్జి, రెడ్ పెన్ ఎటు? అబ్బా, నన్ను ఇలా తప్పకపోతే మామూలు బలినేస్తే సరిపోయింది కదా సార్. మామూలుగా తిరగడానికి మీరన్న బనీన్ సరిపోయేది, కానీ ఎఫెక్ట్ కరెక్ట్గా రావాలంటే ఈ బనీనే వాడు. రేపు బుజ్జి, నేను మెషిన్ గన్ పేల్చడము, నువ్వు బటన్ నొక్కడం అన్ని ఒకేసారి జరిగిపోవాలి, అప్పుడే బ్లడ్ నేచురల్గా వస్తుంది. అవన్నీ నాకు వదిలే బ్రో, నేను చూసుకుంటాగా. సరే, మెషర్మెంట్ తీసుకో. ఇదంతా బాగానే ఉంది రవి గారు, బుల్లెట్లు డమ్మీయేనా? మీరు భయపడాల్సిన అవసరమే లేదు, మా ఎఫెక్ట్లన్నీ చూడడానికి నేచురల్గా ఉంటాయి, కానీ అన్ని డమ్మీలే. అవునండి, అసలు మా సినిమాలో ఎంత అండి బాబు, ప్రేమ ఫైట్ పాట మాట అన్ని డమ్మీలే సార్. చూడు రవి, రాత్రి 9 గంటలకు పార్టీ ప్రారంభం అవుతుంది, సరిగ్గా 10 గంటలకి నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి మా రామ్ కుమార్ని కాలుస్తావు. ఆ తర్వాత నీ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. చూడు, 100% నిజంగా జరిగినట్టు అనిపిస్తాలి.
తప్పకుండా అనిపిస్తుంది లేరా, నేను గన్ పేల్చే సమయానికి రామ్ కుమార్ కరెక్ట్ గా యాక్ట్ చేస్తే చాలు. మరి మొహం అంతా కాలిపోయి బొబ్బలెక్కినట్టు ఒక మౌల్డ్ కావాలన్నానుగా. ఇదిగో ఆ మౌల్డ్, దీన్ని మొహానికి తగిలించుకుంటే చర్మం బాగా కాలి బొబ్బలెక్కిన ఒక ఎఫెక్ట్ వస్తుంది, ఎప్పుడూ కనిపెట్టలేనంత న్యాచురల్ గా ఉంటుంది.
కుమార్ చచ్చిపోలేదని మన కాక బయట ప్రపంచంలో తెలుసున్న వాళ్ళు. ఆ రవి వాడి అసిస్టెంట్ కాబట్టి వాళ్ళిద్దరిని తక్షణమే ప్రపంచం నుంచి బయటకు పంపించాను. అండర్స్టాండ్? వాళ్ళిప్పుడు ఇందిరా పార్క్ పక్కన ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గర మన కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పెట్రోల్ డబ్బా తీసుకో, రోడ్డు మీద పోయి
నలుగురు.
మాట, నేరం చేయడం పాపమంటారు. ఆ పాపం చేసిన నేరస్తులతో ఉండటం కూడా పాపమే అయితే నన్ను మన్నించు మాట. ఆ ఘోరం జరగడం నా మనసుకి ఇష్టం లేదు. అయినా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఓ మాత, ఈ నీ బిడ్డకు మనశ్శాంతి ప్రసాదించు మాత. పట్టుకుంటా
నాకం కాదురా, పోలీస్ దెబ్బ పడాలి. చెప్పరా చెప్పు, గురిజాలకి చక్కెర దాచావు చెప్పు. చెప్పు చెప్పరా చెప్పరా చెప్పు, ఆ క్యాసెట్ ఎక్కడ దాచావు చెప్పు. నీతో పాటే సమాధయింది యేసుపాదం. ఈ విషయం మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. ఓకే, ఆ విధంగా ఆ పాపంలో భాగస్తున్నాయ్యాను ఫాదర్. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడం వల్ల నా గుండెలో భారం తగ్గింది, కానీ కొత్తగా ఇంకో భయం పుట్టుకొస్తుంది ఫాదర్. ఏమిటిది యేసుపాదం? ఇంతవరకు నా కడుపులో ఉన్న నిజాన్ని కక్కేశారు. ఈ నిజం బయటికి పొక్కిందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది, నా బ్రతికే నాశనం అయిపోతుంది ఫాదర్. థ్యాంక్ యూ మై సన్, ఐఎమ్ వెరీ సారీ. మీరా ఆఫీసర్ గారు, పవిత్రమైన ఫాదర్ వేషం వేసుకుని కన్ఫ్యూజన్ పేరుతో నన్ను మాట్లాడించి నన్ను ఇలా మోసం చేస్తారా? యేసుపాదం, మీ మతం అంటే నాకు చాలా గౌరవం, కానీ ఎంత ఆలోచించినా ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నా డ్యూటీ ఏదో నేను చేశాను, ఆ యేసు ప్రభు తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. రాంబాబు శవం తగలబెట్టే ముందు అతని దగ్గర ఉన్న వస్తువులు ఇవేనా? అవును ఫాదర్. అవును సార్. ఆయుష్, ఇంతకన్నా నా దగ్గర ఇంకేం లేవు సార్. అయితే ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టు సార్. సంతకం చేస్తే చేస్తే సాక్ష్యం ఇచ్చి ఒప్పేసుకున్నట్టు అవుతుంది కదా సార్. ఆ భయం నీకు అక్కర్లేదు. హత్య విషయంలో అప్రూవర్గా మారినట్టు ఉద్యోగాలను తీసేద్దని మీ పైవాళ్ళతో నేను చెప్తాను. ఓకే, ముందు సంతకం పెట్టు సార్. ఇక నన్ను వెళ్ళమంటారా సార్? తొందర ఎందుకు? ఈ రాత్రికి ఒక ముఖ్యమైన పని ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. పోలీసులకి నేరస్తులకి వృత్తిరీత్యా పగలు రాత్రి తేడా ఉండదని మీకు బాగా తెలుసుకుంటాను మిస్టర్ కిషోర్. పోలీస్ ఆఫీసర్ని నాకెందుకు తెలియదు? నేరస్తుడి గనక ఇంకా బాగా తెలుసుంటుంది కదా. రాంబాబుని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. నేను ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ని, నేను హత్య చేయడం ఏమిటి? చేసిన నేరాన్ని కాకి బట్టలు వెనకాల దాచారనుకున్నా, కానీ నిజం నిప్పు లాంటిదని తెలుసుకోలేకపోయావు మిస్టర్ కిషోర్. మిస్టర్ విక్రమ్, మీరు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయినంత మాత్రాన అర్ధరాత్రి సాక్ష్యం లేకుండా నేరం మోపి నన్ను బెదిరించాలని చూస్తున్నారా? సాక్ష్యాలు కావాలా? డెఫినెట్లీ. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది మూడో గంటకి తెలియకూడదన్నారు. నేను రెండు కళ్ళు ఉన్న మనిషికే చెప్పాను, మీకు ఇచ్చిన మాట తప్పలేదు. అయినా తప్పైతే ఆ ప్రభువు నన్ను క్షమించుగాక. ఏ మిస్టర్ కిషోర్, తమరు చేసిన నేరానికి ఇతనిచ్చిన సాక్ష్యం సరిపోతుంది కదా? మిస్టర్ విక్రమ్, ఒకళ్ళు అరెస్ట్ చేసే ముందు పాటించాల్సిన ఫార్మాలిటీస్ తెలుసు కదా? ఓ, అరెస్ట్ వారంటేగా. హలో. హలో, మీరు జర్నలిస్ట్ జ్యోతి గారేనా? అవును. ఐఎమ్ విక్రమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. లోపలికి రండి, కూర్చోండి. థ్యాంక్స్. ఈ ఫోటోలో ఉంది మీ బ్రదరేనా? అవును సార్. హాత్సుకి ఏమైనా తెలిసిందా? ఐఎమ్ సారీ మిస్ జ్యోతి, హీస్ నో మో. మీ తమ్ముడు హత్య చేయబడ్డాడు. జ్యోతి గారు, ప్లీజ్ ప్లీజ్ స్టే రిలాక్స్. మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు.
జరిగిందేదో జరిగిపోయింది. మీరు కాస్త కోఆపరేట్ చేస్తే మీ తమ్ముడు హత్యకి అసలు కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. ఆఖరిసారిగా మీ తమ్ముడు ఎప్పుడు చూశారు చెప్తారా? పదో తేదీ శుక్రవారం ఉదయం చూశాను. ఆ రోజున వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పాడా? వీడియో కెమెరా ఎవరికో ఇచ్చానని అది తీసుకురావాలని వెళ్ళాడు. ఆ తర్వాత అతను చూడలేదా? గంట తర్వాత కంగారు కంగారుగా వచ్చి బ్యాంకుకు వెళ్తున్నట్టు చెప్పాడు. మీ తమ్ముడి దగ్గర దొరికిన వస్తువులు వాచ్. ఈ కీ దేంతో చెప్పగలరా? ఇది అలహాబాద్ బ్యాంక్ లో మా జాయింట్ లాకర్ కీ. అయితే ఆ లాకర్ మీరు కూడా తెరవచ్చుగా? తెరవచ్చు, కానీ ఆ లాకర్ కి మా తమ్ముడిని చంపడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం నిజమైతే ఆ లాకర్ లో మీ బ్రదర్ హత్యకి సంబంధించిన అతి ముఖ్యమైన కారణం ఉండి తీరాలి. Yeah.
అందరి ఆశీస్సులు తీసుకుని నేను అమెరికా బయలుదేరుతున్నాను. రవి ముందున వెళ్ళు. బెనర్జీ గారు ఉన్నారా? మీరెవరండి? నేను ఆయన ఫ్రెండ్ని. ఆయన అర్జెంట్ పని మీద ఊరెళ్ళారండి. ఎప్పుడు వస్తారు? తెలీదండి. బెనర్జీ గారు మిస్సెస్ మీరేనా? బెనర్జీ ఎక్కడ? నాకు తెలియదండి. చెప్పండి. నాకు తెలీదు. మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పండి. చెప్పండి. చెప్పండి.
అమెరికా యాత్ర సందర్భంగా ఎంతో అభిమానంతో నాకు వీడ్కోలు చెప్పడానికి విచ్చేసిన మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మన దేశం తరఫున విదేశాల్లో మైత్రిని పెంపొందించడానికి, మన చరిత్రని, నాగరికతని చాటి చెప్పడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరబడుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు. అమెరికా ప్రజలకి మన తెలుగు కళావైభవాన్ని చూపించడానికి మన జానపద నృత్యాలు, తోలుబొమ్మలాట్లు, బుర్ర కథలు వీటన్నిటినీ వీడియో క్యాసెట్ తీసి నాతో తీసుకెళ్తున్నాను. మత్సుకు మీకు క్యాసెట్ చూపిస్తాను. వాళ్ళు చూడవలసింది ఆ క్యాసెట్ కాదు, ఈ క్యాసెట్. ఒక హత్యను ఆత్మహత్యగా రూపొందించడానికి ప్రయత్నించిన ఈ క్యాసెట్ చూడండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, డాన్సర్ లలితాదేవిది హత్యో ఆత్మహత్యో మీరే నిర్ణయించండి. తను చచ్చిపోయినట్టు ఈ లోకాన్ని నమ్మించిన మీ కన్న కొడుకు రామ్కుమార్ మీ కళ్ళెద్దటే ఉన్నాడు. చూడండి, బాగా చూడండి. లలితాదేవి హత్య కేసు తన మీద రాకుండా ఉండడానికే ఇలా నాటకం ఆడాడు. లేడీ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, లుక్ అట్ హిమ్, బాగా చూడండి. ఎంత మోసం, ఎంత నాటకం. తను చచ్చిపోయినట్టు ప్రజల్ని, చట్టాన్నే కాదు నన్ను కూడా నమ్మించాడు. మోసం చేసిన వాడు మంత్రి కొడుకైనా సరే, మహారాజు కొడుకైనా సరే, శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇన్స్పెక్టర్, వాడిని తీసుకెళ్ళి లాకప్లో పడేయండి. హ్యాట్స్ ఆఫ్ మంత్రి గారు, హ్యాట్స్ ఆఫ్. కన్న కొడుకైనా సరే శిక్షించాలన్న మీ గొప్పతనానికి నా జోహార్లు. వీళ్ళందరి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? లలితాదేవి చనిపోయిన రాత్రి మీ అబ్బాయి ఆ ఇంటి నుంచి వచ్చేశాక మీరు ఆ ఇంటికి వెళ్ళారు? నేను డాన్సర్ ఇంటికి వెళ్ళానా? నాకేం అవసరం? నేను అడిగేది ఆ ప్రశ్నే సార్, మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది అని. అర్థం లేకుండా మాట్లాడగలి ఇన్స్పెక్టర్. ఎంతో మంది ప్రజల చేత ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడిని, ఈ దేశ ప్రతినిధిగా విదేశాలకు వెళ్తున్న వాడిని, నన్ను. మీరెంతటి గొప్పవారో నాకు తెలుసు సార్, కానీ చట్టం దృష్టిలో అంతా సమానమే. పదవిలో ఉన్న పెద్ద మనిషి నేరం చేసినంత మాత్రాన శిక్ష తక్కువ పడ్డా ఉంటుంది, జరగదు సార్? వాట్ డు యు మీన్? నేను నేరం చేశానని ఆరోపిస్తున్నావా? ఆరోపించడం కాదు సార్, నేరం చేసింది మీరే. ఆఫీసర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అండ్ రబ్బిష్. కాకీ బట్టలు ఒంటి మీద ఉన్నాయి కదా అని నాలాంటి జెంటిల్మన్ని నేరస్తుడు అంటే చాలా పొరపాటు. ఆల్ రైట్, నేను నేరస్తుడు అంటానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం కావాలండి. Yes. Just a minute. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు కూడా చూడండి. కంతులేసుకునే నీ బతుక్కి నా కొడుకు కావాల్సి వచ్చాడా? అది కాదండి, ఆయన నన్ను ప్రేమించారు, నేను ఆయన బిడ్డకి తల్లిని కూడా కాబోతున్నాను. ఇలాంటి హరికథలు చెప్పి నా కొడుకుని వల్ల వేసుకుని వాడి చేత మూడు ముళ్ళు వేయించుకుందాం అనుకుంటున్నావా? నీలాంటి దానికి మాటలతో చెప్పి లాభం లేదే. నిన్ను నన్ను ఏం చేయొచ్చు, నన్ను వదిలిపెట్టండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ప్రమాదమేనే, అంచేత నిన్ను ఎప్పటికీ తిరిగి రాని చోటికి పంపుతాను. చేసింది మీరేనని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను. మీరు హత్య చేసిన చోటన వీడియో కెమెరా ఉందని తెలియకపోవడం మీ బ్యాడ్ లక్. ఫోటో తీయద్దు.
పుట్టావురా, నీ వల్ల నేను జైలు స్థానానికి వెళ్లాల్సి వచ్చింది.